హే గాయ్స్, ఎలా ఉన్నారు? నాకు 4 డేస్ బ్యాక్ పొన్ను నొప్పి వస్తే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాను. డెంటిస్ట్ వచ్చేసి నాకు రూట్ కెనాల్ చేశారనమాట. రూట్ కెనాల్ చేసే ముందు నాకు ఎనస్థీషియా ఇచ్చారు. సో నాకు అప్పుడు ఒక డౌట్ వచ్చింది, అసలు ఈ ఎనస్థీషియా ఎలా పనిచేస్తుంది. అండ్ అలాగే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక చిలక మాట్లాడే వీడియో చూశాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జై. అది చూసినప్పుడు ఇంకో డౌట్ వచ్చింది, అసలు పక్షులు కొన్ని పదాలు ఎలా పలకగలవని. సో ఈ వీడియోలో ఆ రెండింటి గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి ఎనస్థీషియా ఎలా పనిచేస్తుంది. ఆపరేషన్స్ టైంలో పేషెంట్కి నొప్పి తెలియకుండా ఉండటానికి ఎనస్థీషియా ఇస్తారు. మెడికల్ ఫీల్డ్లో ఎనస్థీషియా అనేది ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చు. అది లేకపోతే పెద్ద పెద్ద సర్జరీలు చాలా ఘోరంగా ఉండేవి. ఫస్ట్ అసలు మనకి పెయిన్ ఎలా వస్తుంది, నొప్పి ఎలా వస్తుందో చూద్దాం. సింపుల్గా చెప్తాం చూడండి, మనం ఒక వేడి పెనం మీద చేయి పెట్టాం అనుకోండి, మన చేతిలో నాసిసెప్టార్స్ అనే నర్వ్ సెల్స్ ఉంటాయి. వీటినే పెయిన్ రిసెప్టార్స్ అని కూడా అంటారు. ఇవి మన బ్రెయిన్కి సిగ్నల్స్ పంపుతాయి. ఆ సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్ళినప్పుడు మనకి నొప్పి అనిపిస్తుంది. మనకి నొప్పి ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆ నాసిసెప్టార్ సిగ్నల్స్ బ్రెయిన్ దాకా వెళ్లకుండా చూడాలి. ఈ ఎనస్థీషియా సేమ్ అదే పనిచేస్తుంది. ఎనస్థీషియాని 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు, లోకల్, రీజనల్ అండ్ జనరల్. మన హెల్త్ కండిషన్ని బట్టి, మనకి చేసే సర్జరీని బట్టి ఈ మూడిట్లో ఒకటి ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్టార్టింగ్లో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదా, ఆ డాక్టర్ నాకు దవడలోకి పక్కన బొగ్గలోకి లోకల్ ఎనస్థీషియా ఇచ్చాడు. ఈ లోకల్ ఎనస్థీషియా వల్ల ఆ కొద్ది ప్రాంతం వరకు మొద్దుబారిపోతుంది. దీనివల్ల నొప్పిని తెలియజేసే సిగ్నల్స్ మన బ్రెయిన్ దాకా చేరవన్నమాట. లోకల్ ఎనస్థీషియాలో మనిషి లేచే ఉంటాడు. ఇది 2 to 4 అవర్స్ దాకా ఉంటుంది. రూట్ కెనాల్ లాంటి చిన్న చిన్న ప్రొసీజర్స్కి దీన్ని యూజ్ చేస్తారు. కానీ యాక్సిడెంట్స్ లాంటివి జరిగి చేయో కాలు విరిగిందనుకోండి, అప్పుడు రీజనల్ ఎనస్థీషియాని చేతిలో ఉండే నరాలకు ఇస్తారనమాట. ఇప్పుడు ఆ చెయ్యి మొత్తం మొద్దుబారిపోతుంది. పెయిన్ సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్లకుండా ఒక గేట్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా కాళ్ళకి నడుముకి కూడా ఇస్తారనమాట, అంటే తగిలిన దెబ్బను బట్టి. ఇప్పుడు పెద్ద పెద్ద సర్జరీస్ ఉంటాయి, వాటికి మనిషి పూర్తిగా మత్తులోకి వెళ్ళాలి. ఇలాంటి కేసెస్లో జనరల్ ఎనస్థీషియా ఇస్తారు. ఇది టోటల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది, మన బ్రెయిన్తో పాటు టోటల్ బాడీ నిద్రలోకి వెళ్తుంది. ఇది 2 రకాలుగా ఇస్తారనమాట. ఒకటి వచ్చేసి మన సెలైన్ లాగా చేతి నరంలో నుంచి ఎక్కిస్తారు, అండ్ ఇంకోటి గ్యాస్ ద్వారా ఆక్సిజన్తో నోట్లోకి పంపుతారు ఇలాగనమాట. సో ఈ విధంగా ఎనస్థీషియా అనేది పనిచేస్తుంది. ఫ్రెండ్స్, మనందరికీ క్రికెట్ చూడటం అన్న ఆడటం అన్న చాలా ఇంట్రెస్ట్, అండ్ మొబైల్లో కూడా చాలా క్రికెట్ గేమ్స్ ఆడుతూ ఉంటాం. కానీ మీకు తెలుసా, క్రికెట్ గేమ్ ఆడుతూ మీరు మనీ ఏం చేయొచ్చు? ఎలాగంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి jump.trade యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది NFT బేస్డ్ గేమ్ అనమాట. వీళ్ళు మెటా క్రికెట్ లీగ్ని iOS, Android అండ్ విండోస్లో లాంచ్ చేశారు. MCL గ్రాండ్ ఫినాలే టోర్నమెంట్కి ఫ్లిప్కార్ట్ స్పాన్సర్ చేస్తుంది. ఇది 7 ఆగస్టున జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు IPL తీసుకుంటే దానికి స్టార్టింగ్లో పెద్ద బిజినెస్ లేదు, కానీ ఇప్పుడు multi-billion-dollar బిజినెస్ అనమాట. అలాగే jump.trade కూడా NFT క్రికెట్ గేమ్ వాళ్ళు ఖచ్చితంగా రైజ్ అవుతుంది. ఈ గేమ్ ఆడాలంటే మీరు బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ NFTని తీసుకోవాలన్నమాట. అండ్ ఈ NFTని మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు, లేకపోతే మార్కెట్ ప్లేస్లో సెల్ కూడా చేయొచ్చు. ఈ గేమ్ ఆడి డైలీ మీరు $100 to $200 అయితే ఖచ్చితంగా ఎర్న్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ NFTస్ని మార్కెట్ ప్లేస్లో అమ్మి కూడా మీరు డబ్బులు అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇంక అస్సలు ఇచ్చేయకుండా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వెంటనే jump.trade డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని చిలకలు మనం మాట్లాడే మాటల్లో తిరిగి ఎలా మాట్లాడగలవు? చాలా వరకు ప్యారెట్స్ బాగా సోషలైజ్ అవుతాయి, అంటే ఇతర ప్యారెట్స్తో బాగా మాట్లాడటం. ఇవి వాటి వాయిస్ని వేరే ప్యారెట్స్తో కమ్యూనికేషన్ కోసం వాడతాయి. కొన్ని స్పీసీస్ గుంపుగా ఉంటాయి, బట్ కంటిన్యూస్గా అవి విడిపోతూ ఉంటాయి, మళ్ళీ కలుస్తూ ఉంటాయి. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎలా అయితే చాలా మందితో మాట్లాడతామో అలాగే ప్యారెట్స్ కూడా చాలా ప్యారెట్స్తో మాట్లాడగలవు. ప్యారెట్స్ కాంటాక్ట్ కాల్ అనే దాన్ని వాడి ఇతర ప్యారెట్స్తో టచ్లో ఉంటాయి. కాంటాక్ట్ కాల్ అంటే దాని దగ్గర మొబైల్, కంప్యూటర్, ట్యాబ్లెట్ లాంటివి ఏమి ఉండవు, జస్ట్ వాటి భాషలో కమ్యూనికేట్ చేస్తుంది. ఒక ప్యారెట్ ఎక్కడైనా వేరే చోట్ల ఉంటే ఇవి ఇలా కమ్యూనికేట్ చేసి టచ్లో ఉంటాయి. కానీ ఇవి వాటి సైజ్, స్పీసీస్ అండ్ గ్రూప్ను బట్టి కాల్ డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మాంక్ ప్యారకిట్స్ అండ్
ప్యారెట్స్ పెద్ద గ్రూప్లో ఉంటాయి అండ్ వాళ్ళకి ఒక సపరేట్ కాంటాక్ట్ కాల్ ఉంటాయి, దాని ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఇంకోవైపు యెల్లో నాప్డ్ అమెజాన్ ప్యారెట్స్ చిన్న చిన్న గ్రూప్స్లో ఉంటాయి అండ్ సేమ్ కాంటాక్ట్ కాల్తో కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఇప్పుడు కొంచెం సైంటిఫిక్గా చూస్తే మనం ఏదైనా మాట్లాడాలంటే మెయిన్గా మనకి ల్యారింగ్స్ ఉండాలి, ఇది విండ్ పైప్ పైన ఉంటుంది. వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అయ్యి నాలుక అండ్ పెదాల సాయంతో అది సౌండ్ లాగా బయటకు వస్తుంది. జస్ట్ సింపుల్గా మనం ఎలా మాట్లాడగలుగుతున్నాం అనే దానికి చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది. సో అదంతా చెప్పకుండా జస్ట్ సింపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు ప్యారెట్ ని చూస్తే దాని సౌండ్ సైరింగ్స్ లో ఆరిజినేట్ అవుతుంది. సైరింగ్స్ ప్యారెట్ యొక్క విండ్ పైప్ బేస్ లో ఉంటుంది. చాలా పక్షులకి టూ వైబ్రేటింగ్ ఆర్గాన్స్ ఉంటే ప్యారెట్స్ కి మాత్రం మనలాగే ఒక్క వైబ్రేటింగ్ ఆర్గాన్ ఉంటుంది. సౌండ్ ఎయిర్ వేస్ ని దాటినప్పుడు ప్యారెట్ దాని నాలుక అండ్ ముక్కుతో వాయిస్ ని చేస్తుంది. ఇది చేయడానికి ప్యారెట్స్ కి ఫ్లెక్సిబుల్ టంగ్ ఉంటుంది అండ్ వాటి ముక్కు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అండ్ జా కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. సో దీని వల్ల వాటి ముక్కుని వెడల్పుగా అండ్ వేగంగా ఓపెన్ చేయగలదు. వేరే యానిమల్స్ లా కాకుండా ప్యారెట్స్ బ్రెయిన్ లో ఉండే ఇంటర్ కనెక్టెడ్ రీజన్స్ ఏదైనా వాయిస్ ని విని గుర్తు పెట్టుకుని మాడిఫై చేసి కాంప్లెక్స్ సౌండ్స్ ని ప్రొడ్యూస్ చేయగలవు. కొన్ని పక్షులకి బ్రెయిన్ లో ఒకే సౌండ్ సిస్టమ్ ఉంటుంది, కానీ చాలా వరకు ప్యారెట్స్ బ్రెయిన్ లో ఒక ఎడిషనల్ సర్క్యూట్ ఉంటుంది. దీని వల్లే ప్యారెట్స్ ఓన్ కాల్స్ నేర్చుకుంటాయి అండ్ మనుషుల వాయిస్ కూడా. కానీ ఈ ఇంటెలిజెంట్ క్వాలిటీస్ ని చూస్తే మనకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే చిలకలు మాట్లాడేవి వాటికి అర్థమవుతాయా? కొన్ని ప్యారెట్స్ ని పంజరంలో వేసి వాటి స్పీసీస్ కి దూరంగా పెట్టినప్పుడు వాటికి ఎవరితో ఒకరితో మాట్లాడాలి అనిపిస్తుంది, కానీ మనం వాటిని బాగా చూసుకోకపోతే చాలా అరగంట్ గా మారే ఛాన్స్ ఉంది. అలా కాకుండా మనం ట్రైనింగ్ ఇస్తే అవి పడుకునే ముందు గుడ్ నైట్ అని చెప్పటం ఇలాంటివి చేస్తాయి. అలాగే వాటికి ఏమైనా ఇవ్వకపోతే ఇవ్వమని అడుగుతాయి అండ్ కౌంటింగ్ కూడా చేస్తాయి. ఒక బాగా ట్రైన్ చేసిన ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ ఉంది, దాని పేరు ఎలెక్స్ అనమాట. ఎలెక్స్ ఒకసారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలాగా ఒక ప్రశ్న అడిగింది. అదేం అడిగిందంటే, నేను ఏ కలర్ లో ఉన్నాను బ్రో అంది. ఆ క్వశ్చన్ విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ప్యారెట్స్ ఎన్ని రకాలుగా బిహేవ్ చేసినా అవి ఎప్పుడు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావడం అనుకుంటే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు, బై బాయ్. గౌను కాదు, అంత పెద్ద చెఫ్లు అందరూ వేస్తారు ఇది. ఓకే గాయ్స్, మొత్తానికి మందైతే వేడెక్కింది. హీట్ ఎక్కకుండా లైట్ కొన్నప్పుడు వేసాడు. ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? అవును, మా ప్రొఫైల్ చూసారు కదా, 5-star హోటల్స్ లోనే ఈ టైప్ టెక్స్ట్ వచ్చింది. వెళ్ళి పేస్ట్ చేద్దాం అండి. అది ఇప్పుడు వేసిన పచ్చిగుండు చేస్తూ